విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకట్రావు సమావేశంలో మాట్లాడుతూ దొంగతనం కేసులో విశాఖ జిల్లా పెదవాలతెరకు చెందిన నిందితుడు కది శివరామకృష్ణ అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు. నిందితుడి నుంచి 2 ల్యాప్టాప్లు 2 మొబైల్ ఫోన్లు 6 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశాడని నిందితుని పట్టుకుని తిరిగి 2 ల్యాప్టాప్లు 2 మొబైల్ ఫోన్లు 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని సిఐ వెంకట్రావు తెలిపారు. చాకచక్యంగా పట్టుకునే విషయంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఇన్స్పెక్టర్ బి అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎం అచ్యుతరాజు, కానిస్టేబుల్స్ పి శివశంకర్, టి శ్రీనివాసరావు, ఎస్ అజయ్ కుమార్ అందరూ కలిసి చాలా చాకచక్యంగా నిందితుడు కది శివరామకృష్ణను అరెస్ట్ చేశారని సిఐ తెలిపారు. మొన్న 3వ తారీఖున మన విజయనగరంలో కోరాడ శ్యామ్ అని చెప్పే కోరాడ సత్యం అన్న అతను మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతన్ని యాక్చువల్గా గొర్రెల మండలం గరికిన వలస విలేజ్. ఈయన ఏంటంటే ఓఎల్ఎక్స్లో అతని ల్యాప్టాప్ అమ్మకానికి పెట్టాడు. ఓఎల్ఎక్స్ల అమ్మకానికి పెడితే ఒక ఇప్పుడు మనం ఏదైతే ముద్దాయి ఇప్పుడు మనం అరెస్ట్ చేసామో చూపించామో కరీ శివరామకృష్ణ ఇతను. ఈ కరీ శివరామకృష్ణది వైజాగ్ అడ్రస్, బట్ వైజాగ్లో ఉండట్లేదు. ఈయన ఓఎల్ఎక్స్లో పెట్టింది చూసి, అడ్వర్టైజ్మెంట్ చూసి కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ మన కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ ల్యాప్టాప్ పట్టుకొని విజయనగరం మన దీని దగ్గరికి రమ్మని చెప్పడం జరిగింది. అది మన ఆర్ఎన్బి జంక్షన్ దగ్గరికి రమ్మని. సో ఆర్ఎన్బి జంక్షన్ దగ్గరికి ఈ ముద్దాయి ఒక బండి మీద వచ్చాడు. ఆ బండి నెంబరు ఏపీ మోటార్ సైకిల్ మీద వచ్చాడు, అపాచీ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఈయన ఫిర్యాదు అక్కడే తీసుకొని వచ్చాడు. ఏది ల్యాప్టాప్, ల్యాప్టాప్ తీసుకొని వచ్చిన తర్వాత ల్యాప్టాప్ బాగుందని చెప్పాడు, బాగుంది నచ్చింది అన్నాడు. రేట్ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఆ ల్యాప్టాప్ మా పక్కనే మా ఇల్లు, అక్కడ మా సిస్టర్ ఉంది, మా సిస్టర్కి ఒకసారి చూపించేసి అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పి ఈయన ఏ బండి మీద ఇది వచ్చాడో ఆ బండి మీద అతన్ని కూర్చోబెట్టుకొని ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు. యాక్చువల్గా అది వాళ్ళ సిస్టర్ ఇల్లు కాదు, బట్ అక్కడికి సిస్టర్ ఇల్లు అని తీసుకెళ్ళాడు. బండి అక్కడ పార్క్ చేసిన తర్వాత ఈ అబ్బాయి కూడా కంప్లైంట్ కూడా ఆయనతో పాటు అక్కడికి వెళ్తూ ఉంటే దీనికి ఈయన ఫాలో అయ్యాడు. కంప్లైంట్ ఫాలో అయితే బండికి తాళం లేదు, ఎవరైనా తీసుకెళ్ళిపోతారని చెప్పి బండి దగ్గర ఉండమని చెప్పి ఆయన ఆ ఇంటికి గేట్ తీసుకొని వెళ్ళారు. ఆ గేట్లో నుంచి అవతల ఇంకొక మార్గం ఉంటే ఆ మార్గం గుండా వెళ్ళిపోయాడు. బట్ ఈయన చూసుకోలేదు, చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ రాలేదు. రాకపోతే మోసపోయానని తెలుసుకొని ఈ బండి వదిలేసి వెళ్ళాడు కదా వస్తాడని నమ్మకంతో ఉన్నాడు. బట్ ఆ బండి కూడా ఎవరిదో తెలియదు, వాడిది కాదు, అది కూడా ఎక్కడో దొంగతనం చేసిన బండి అది. సో ఆ బండి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన మనకు బండి అప్పచెప్పి ఈ ల్యాప్టాప్ పోయిందని కంప్లైంట్ ఇచ్చిన మీదట టీం ఫామ్ చేసి మనం ఎస్ఐ అశోక్ ప్లస్ అచ్చిరాజు, శ్రీనివాసు, తర్వాత శివ, ఉదయ్ అజయ్ వీళ్ళందరితో ఫామ్ చేసి మేము వర్కౌట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇలాంటివి మన విజయనగరం జిల్లాలో మన విజయనగరం టౌన్లో చాలా జరిగినాయి. మా దగ్గరే సేమ్ వ్యక్తే ఒక 2 మోటార్ సైకిల్స్, 2 ల్యాప్టాప్స్, అంటే నిన్న పోయిన ల్యాప్టాప్తో పాటు ఇంకొక ల్యాప్టాపు, అలాగే 2 మొబైల్ ఫోన్స్ సేమ్ ఈ ఓఎల్ఎక్స్లో ఎవరైతే పెట్టారో వాళ్ళ దగ్గర నుంచే పట్టుకుని వెళ్ళిపోయాం. ఇది చాలా విచిత్రంగా ఉండేది. ఎస్పీ గారికి ఇది చెప్పిన తర్వాత ఎస్పీ గారు మాకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఎట్లయినా పట్టుకోవాలని. ఎందుకంటే ఇది చాలా సందర్భాల్లో వీడు విజయనగరంలో 2019 నుంచి కూడా చేశాడని తెలిసింది. వైజాగ్లో కూడా ఇలాంటి నేరాలు చేస్తూ ఉన్నాడని కూడా అక్కడి నుంచి మాకు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగింది. వాస్తవానికి ఏంటంటే వీడు బండి వీడిది కాదు, బండి ఒకటి ఎక్కడో దగ్గర దొంగతనం చేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఓఎల్ఎక్స్లో విజయనగరం ఈ మధ్యన చేసినవన్నీ విజయనగరంను వైజాగ్. సో ఇక్కడ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాడు రమ్మన్న దగ్గరికి వాళ్ళు వస్తేనే వెళ్తాడు, పెట్టి వెళ్ళిపోతాడు. సో ఈ అందరూ ఏమనుకుంటాము బండి ఇక్కడ ఉంది కాబట్టి వస్తాడు అనుకుంటాం. ఆ విధంగానే ఇవన్నీ చేశాడు. యాక్చువల్గా వీడు ఈ తర్వాత నెంబర్ కూడా మార్చేస్తాడు. ఆడి నెంబర్ పెట్టే మళ్ళీ ఓఎల్ఎక్స్లోనే ఈ ఫోన్ అమ్మేశాడు. ఎక్కడ ఇలా చాలా వైజాగ్లో చేసినవన్నీ కూడాను భువనేశ్వర్లో అక్కడ ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయటం ఇవి చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈయన డిగ్రీ డ్రాప్ అవుట్, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. మదర్ ఫాదర్ వీళ్ళు వైజాగ్లో ఉంటారని చెప్పాడు. పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు డినై చేస్తే వీడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి భువనేశ్వర్లో బ్యాచులర్ రూమ్స్లో ఉంటున్నాడు. ఉంటూ అక్కడ ఒక ఏదో వాడు ఏం చెప్పాడంటే ఒక మైనింగ్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎవరో అంటే ఒక 40,000 ఆయన వాళ్ళు అడిగారు ఆ డబ్బుల కోసం అని చెప్పి ఇది
ఈ రకంగా చీట్ చేయాలని తెలుసుకున్నాడు. యూట్యూబ్లో దీని గురించి కొంచెం స్టడీ చేసి తెలుసుకున్నాడు. ఆ ఓఎల్ఎక్స్లో చేసిన తర్వాత నెంబర్ కూడా ఎవరికి దొరకకుండా సిమ్ పడేయటం, అంటే లొకేషన్ తెలుస్తుందని ఈ విధంగా చాలా టాక్టికల్గా చేసుకుంటూ మాకు చాలా ఇబ్బంది కలిగించాడు ఇతను. మోటార్ సైకిల్ కూడా చాలా చోట్ల నేరాలు చేశాడు, కొన్ని అమ్మగలిగాడు, ఎవరికి అమ్మాడు కూడా తెలియదు, అమ్మేశాడు. కొన్నేమో ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా వీడు ఎందుకంటే ఎవరు వెనక ముందు ఏం లేదు. సో ఈ విధంగా వీడు చేస్తే ఇబ్బంది పెడుతున్నాడు. మూడో తేదీన వీడు నేరం చేసిన తర్వాత నేరుగా పార్వతీపురం వెళ్ళిపోతాడు. సో పార్వతీపురం వెళ్ళిపోయి పార్వతీపురంలో ఒక లాడ్జ్లో ఉంటాడనమాట. మేము లక్కీగా మాకు ఈ మేము వాళ్ళని ట్రాక్ చేస్తునేటప్పుడు ఆ లొకేషన్ అక్కడ వచ్చింది. సో ఆ మొబైల్ ట్రాకింగ్లో లొకేషన్ ఎప్పుడైతే వచ్చిందో మేము ఇమీడియట్గా అక్కడ పార్వతీపురం పోలీసుని అలర్ట్ చేసి అక్కడ ఆయన లొకేషన్ని మనం షేర్ చేయడం జరిగింది. అక్కడ ఎస్ఐ ఫక్రుద్దీన్ వాళ్ళు వెళ్ళి ఆయన్ని క్యాచ్ చేసి మనకి అక్కడి నుంచి ఇక్కడికి అప్పచెప్పారు. యాక్చువల్గా ఈయన ఈ నేరాలన్నీ మన దగ్గర ఇప్పుడు 6 కేసుల్లో 2 మోటార్ సైకిల్స్ మనవి, అలాగే వైజాగ్ది ఒక స్టీల్ ప్లాంట్ది ఒక మోటార్ సైకిల్, తర్వాత ఎంబీపీ మోటార్ సైకిల్ ఒకటి, పార్వతీపురం మోటార్ సైకిల్ 5 మోటార్ సైకిల్ రికవర్ చేశాం, 2 ల్యాప్టాప్లు రికవర్ చేశాం, 2 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి. తర్వాత ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఇతన్ని ఈ మన ఫిర్యాదుని యాక్చువల్గా తర్వాత మళ్ళీ బండి తీసుకెళ్ళడానికి అని వచ్చినప్పుడు ఈయన అడ్డుకోవడం జరిగింది, అదే అడగడం జరిగింది ల్యాప్టాప్. కానీ ఆ బ్యాగ్తో పాటు ఉన్న ల్యాప్టాప్ని ఈయన్ని బెదిరించి నెట్టేసి పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు 382 రిజిస్టర్ చేశాం. సో ఇతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈ ఓఎల్ఎక్స్లో వీటిల్లో ఈ అమ్మకానికి పెట్టేటప్పుడు అమ్మేటటువంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని అమ్మేసి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతే ఇలాంటి పరిస్థితులు దాపరించే అవకాశం ఉంది. చాలామంది ఇలాంటి నేరస్తులు ఉన్నారు సొసైటీలో. కాబట్టి మీరు కొంతమంది బైకులు పట్టుకెళ్ళిపోతారు, ఎందుకంటే బైక్ ఓఎల్ఎక్స్లో పెడితే బుల్లెట్ అదని ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది ఇలా మోటార్ సైకిల్స్ మొబైల్స్ ఇవి పట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలు ఎవరైతే ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెడతారో వాళ్ళు మాత్రం ఇలాంటి ఎలక్ట్రానిక్ విషయాలు గ్యాడ్జెట్స్ పట్ల, అలాగే మొబైల్ మోటార్ సైకిల్స్ పట్ల అలర్ట్గా ఉండకపోతే ఇలాంటి నేరాలకు గురవుతుంది. సో విజయనగరం ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని కూడా అంత తొందరగా నమ్మేసి ఆయన చేతికి ఇచ్చేసి ఆయన రమ్మన్న చోటుకల్లా వెళ్ళిపోయి ఇట్లా మోసానికి గురి కావద్దని చెప్పి మా విజ్ఞప్తి. ఇతన్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి మా టీం ఎవరైతే అశోక్, ఆయన అచ్చిరాజు, అలాగే మిగతా సిబ్బంది అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగా పనిచేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా వారిని అభినందిస్తూ రివార్డు ఇవ్వడం కూడా జరిగింది.